మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తన ఓటు మంచు విష్ణు ప్యానల్కేనంటూ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విష్ణుకి అధ్యక్షునిగా పోటీ చేసే అర్హత ఉందన్నారు శ్రీనివాసరావు. ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడాలి అనుకోవడం లేదంటూ కూడా ఆయన తెలిపారు. ప్రకాష్ రాజ్తో నేను 15 సినిమాలు చేశా, ఏ సినిమాకి ఒక్కరోజు కూడా సమయానికి రాలేదు అంటూ తెలిపారు. కాబట్టి మనం కొంచెం ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు కోట శ్రీనివాసరావు. లోకల్ నాన్ లోకల్ అనే వ్యవహారాన్ని పక్కన పెడితే మంచు విష్ణుకి ఓటు వేసి గెలిపించండి అంటూ ఓటర్లను కోట శ్రీనివాసరావు కోరారు. ఊరికే ఇక్కడ కూర్చుని మా అబ్బాయి నుంచి ఉన్నాడు, మీరు ఓటు వేయాలని. మీరు అడగటం ఏంటండి, అతనికి అర్హత ఉంది, అతను ఉంచున్నాడు, మాకు తెలుసు, మేము వేస్తున్నాం చేస్తున్నాం. కానీ ప్రకాష్ రాజ్ అనేటువంటి అతను నటుడుగా అతని గురించి నేనేం మాట్లాడను వదిలేయండి. నేను చెప్పుకోను, నేను నేషనల్ లెవెల్ ఆర్టిస్ట్ని, నాకు ఇన్ని నందులు వచ్చినాయి అయ్యొచ్చినాయి. నేను చెప్పదలుచుకున్న మూడే ముక్కలు, అతనితో నేను కనీసం ఒక 15 సినిమాలు మెయిన్ క్యారెక్టర్స్ వేసి చేశాను. ఏ సినిమాకి ఒక్కరోజును కూడా టైంకు రాలేదు. మనకు కొంచెం ఆలోచించుకోవాలండి. దానికి ఏదో ఏదో నా లోకలు నాన్ లోకలు ఇక్కడ రాని వాళ్ళందరికీ మీరు చెప్పి ఓటు మంచు విష్ణు గారి నుంచి ఉంటున్నారు ఆయనకు వేసి ఆ కుర్రాన్ని గెలిపించి తప్పకుండా మీరు చేయమని చెప్పి మీ అందరినీ ప్రార్థన.